ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చేసినట్లు కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీని మించిన యాజిటేషన్స్ అంతకు మించిన యాగ్రెసివ్ డెసిషన్స్తో ముందుకెళ్తుంది దీని అంతటికీ కారణం నాని గారు చేసిన వ్యాఖ్యలు అదే సమయంలో దేవాలయాల గురించి హిందువుల గురించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం ఏదైతే ఉందో దేవాలయాల మీద జరుగుతున్న దాడులను కొంతమంది రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది వైసీపీ నేతల ఆరోపణ అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి కొడాలి నాని వ్యవహార శైలికి సంబంధించి ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి కంప్లైంట్ చేయడానికి రాష్ట్ర పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు మనకు అంతున్న సమాచారం జాతీయ మీడియాలో కూడా ఇది బాగా హల్చల్ చేస్తుంది అంటే కొడాలి నాని గారి మీద కొంతమంది బీజేపీ నేతలు ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయబోతున్నారు కేంద్ర పెద్దలకు అనేది ఎందుకంటే ఇటీవల ఆయన హిందూ మతం మీద చేసిన వ్యాఖ్యలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ మీద యోగి ఆదిత్యనాథ్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫిర్యాదు చేయబోతున్నా త్వరలోనే వీళ్ళందరూ ఢిల్లీ విమానం ఎక్కే అవకాశం ఉంది అనేది ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి కూడా ఈ వ్యవహారం తీసుకెళ్లారు మంత్రి కొడాల నాని ఆ పదవికి రాజీనామా చేయాలి అనే డిమాండ్ అయితే ఊపందుకుంది అయితే కొడాల నాని మాత్రం ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు కొడాల నాని వ్యవహారంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గే ఆలోచనలో లేదు అనేది అయితే స్పష్టం అవుతుంది మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి స్థాయిలో అయితే స్పందించలేదు కాకపోతే ఆయన తిరుపతి వెళ్ళారు తిరునామం పెట్టుకున్నారు కాబట్టి హిందువులు గౌరవిస్తున్నారు ఆయన ఎంతకు మించిన సమాధానం ఏం చెప్తారు అనేది వాళ్ళ ఒక వర్గం వైసీపీలో ఒక వర్గం చెబుతున్నమాట సో ఇటువంటి నేపథ్యంలో కొడాలి మీద యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ అధిష్టానానికి బీజేపీ అధిష్టానాన్ని ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరమైన అంశం వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్